మాత్రమే నేను చెప్తా ఉన్నాను దాస్ శ్రీనివాస్ గారు ఎంపీటీసీ గారు సుజాత సారయ్య గారు ఎంపీటీసీ గారు విజయ రమేష్ గారు ఎంపీపీ మన కౌన్సిలర్ గారు తిమ్మాపూర్ ఉప్పరి రవి గారు ఎస్సీసెల్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు కాంగ్రెస్ పార్టీ కిరణ్ గారు సునీల్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మాజీ సింగిల్ విండో డైరెక్టర్ గారు మారుతి రవి గారు అదేవిధంగా ఫణిచరణ్ రావు గారు ఖాలిద్ గారు యాకూబ్ పాషా గారు రమణారావు గారు సుజాత గారు మౌనికా గారు రెడ్డి గారు కిసాన్ సెల్ మండల పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు ఇంకా వారితో పాటు అశేషంగా విచ్చేసిన మా కరీంనగర్ అన్నదమ్ములందరికీ అక్కచెల్లెలందరికీ చెల్లెలందరికీ మిత్రులకి పేరు పేరున అందరికీ స్వాగతం సుస్వాగతం లక్ష్మీనరసింహారావు గారు నాకు ఈరోజు కాదు దాదాపుగా ఒక దశాబ్దంన్నర కాలం నుండి అంటే ఒక పదిహేను సంవత్సరాల కాలం నుండి దగ్గరగా తెలుసు ముక్కుసూటి వ్యక్తిత్వం ఏమున్నా కూడా డైరెక్ట్గా ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్టు మొహం మీదే చెప్పే అలవాటు లక్ష్మీ నరసింహారావు గారిది నాకు బాగా గుర్తుంది రెండు వేల ఆరు ఆనాడు కేసీఆర్ గారు పార్లమెంటుకు రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికల్లో తలపడుతున్నప్పుడు నేను వారిని కలవడం జరిగింది కలిసినప్పుడు చెప్పినారు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ సెంటిమెంట్ తెలంగాణ సెంటిమెంట్ మాత్రం ప్రజల్లో బలంగా ఉన్నది మీరు తప్పకుండా కేసీఆర్ గారు గెలుస్తున్నారు ఈ విషయం వారికి చెప్పండి అని చెప్పి కూడా ఆనాడు ఒక వ్యక్తిగా మిత్రుడుగా చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డా కష్టపడుతున్నా మాకు ఫలితం కనవచ్చే అవకాశం లేదు ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ అంత బలంగా ఉందని చెప్పి ఆనాడు కూడా వారు నిష్కర్షగా నాకు ముక్కుసూటిగా చెప్పడం జరిగింది తర్వాత చాలా సందర్భాల్లో గత రెండు వేల ఆరు నుంచి ఈరోజు ఇరవై ఒకటో సంవత్సరం చివరిలో ఉన్నాం ఈ పదిహేను పదహారు ఏళ్లలో ఎన్నో సందర్భాల్లో రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎక్కడ కలిసినా కూడా చాలా నిష్కర్షగా ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఆయన నైజం ఒకటి మాత్రం వాస్తవం వారు వారితో పాటు ఈరోజు మీరు అందరూ రావడం వల్ల అటు కరీంనగర్లో కానీ ఇటు మా సిరిసిల్ల జిల్లాలో కానీ ఎక్కడినైతే వారు జన్మించినారో